हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज। जिन्ना मूवी चूसे चानु जस्ट इपड़े एला चेप्पाली चाला चेप्पाली चाला चाला चेप्पाली सिनेमा गुरिंची। फर्स्ट ऑफ ऑल विष्णु गारु मंची टैलेंट आर्टिस्ट मेरो अंदरो डाउटे लेदु। चाला हिट्स इच्चारु दूसुकेल्ता मूवी देनिकैना रेडी डी सिनेमा ई डोरकम आ डोरकम मंची हिट्स इच्चारु मंची बज्ज उंदि आ टाइमलो मीकु ఆ టైంలో కూడా మీరు డైనామిక్ అని ఇంకా కొన్ని కొన్ని సినిమాలు చేశారు, కొంచెం వెరైటీ మూవీస్ కూడా ట్రై చేశారు, నాగార్జున గారితో కృష్ణార్జున చేశారు, ఇంకా చాలా సినిమాలు చేశారు. అవి కొన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసిన విజయం సాధించలేదు. దాని కారణాలు కథలో చిన్న చిన్న లోపాలు అవి ఇవి తప్పితే మీరైతే ఎప్పుడు ఫెయిల్ అయితే అవ్వలేదు నాకు తెలిసినంత వరకు. బట్ ఎందుకు సార్ ఇలాంటి జిన్నాల సినిమాలు చేస్తున్నారు అంటే ఏదైనా చెప్పాలంటే భయం వేస్తుంది, మళ్ళీ ఈ వీడియోలు ఎక్కడికైనా పోతే ఏమో ఏమో అని. బట్ హానెస్ట్గా చెప్తున్నాను, అసలు మీ పర్ఫార్మెన్సే లేదు సార్. ఇలా అసలు మీ క్యారెక్టరు, మీ వాయిస్, మీ డైలాగ్ మాడ్యులేషను, మీ కాస్ట్యూమ్స్, మీ క్యారెక్టర్ డిజైను, మీ పర్ఫార్మెన్స్ అయితే అస్సలు ఇంప్రెస్గా లేవు సార్. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇకపోతే ఈ సినిమా గురించి కథ గురించి మాట్లాడుకుంటే ఛాంబర్లో జరిగిన గొడవని కథగా సినిమా తీస్తారా సార్? టూ మచ్ సార్ ఇది. ఛాంబర్లో ఎలక్షన్స్ టైంలో కథని జరిగిన ఇన్సిడెంట్ని సంఘటనని ఆధారంగా తీసుకొని సినిమా తీసినట్టుంది. అక్కడ మీరు పోటీ చేస్తారు మీకు ఆపోజిట్గా ప్రకాష్ రాజు గారు, ఇక్కడేమో మీరు పోటీ చేస్తారు మీకు ఆపోజిట్గా రఘుబాబు గారి క్యారెక్టర్ పెట్టారు. అదే కథను తీసుకొచ్చి దానికి ఏదో హర్రర్ తగిలిచ్చి సినిమా తీసేది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ప్రాపర్గా ప్రొఫెషనల్గా మీరు సినిమా తీయాలి సార్, 100% మీకు హిట్ అవుతుంది. 100% మీరు పర్ఫెక్ట్ జెన్యూన్ యాక్టరు, మీ క్యారెక్టర్ 100% నైన్ చేసే కెపాసిటీ మీకు ఉంది. బట్ ఇలాంటి సినిమాలు మాత్రం వద్దు సార్ ప్లీజ్. ఇకపోతే సన్నీ లియోన్ ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయిన పేషెంట్లా ఉంది, ఒక్క ఎక్స్ప్రెషన్ లేదు. ఆమెను చూస్తా అంటే జీవితం మీద విరక్తి పడి సత్యబుద్ధి అవుతుంది. దీనికి తోడు మన ఊర్లలో సంక్రాంతి పండుగ, దసరా పండుగకి అమ్మాయిలు నీట్గా రెడీ అవుతారు. కనకరంబర పూలు, మన మల్లెపూలు పెట్టుకొని, లూజ్ హెయిర్ వేసుకొని, మంచిగా లంగా ఓణి వేసుకొని అలాంటి డ్రెస్ వేసి ఆ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఆ డ్రెస్ సూట్ అవ్వక అమ్మాయి చూడలేక రక్తాలు కాటాయి మాకు. ఇకపోతే మీ ఫ్రెండ్గా సద్దాంను పెట్టుకుంటారా సార్? సద్దామే ఒక టైప్ ఆఫ్ కామెడీ అను జబర్దస్త్లో ఏదో గుంపులో పోయిందా? బేసిక్గా మీ సినిమాలే చాలామంది హైట్ చేస్తున్నారు చూడలేక, మళ్ళీ మీ పక్కన సద్దాం లాంటి వాళ్ళని పెట్టుకుంటే అది ఇంకా దిగజారిన తత్వంలాగా అనిపించింది. సినిమా మంచి ప్రొఫెషనల్ కామెడియన్, మంచి టైమింగ్ ఉన్న కామెడియన్ మీ పక్కన పెట్టుకుంటే మంచి పంచులు పడేది. ఆ సద్దాం అవతారం, ఆ మాట తీరు, ఆ లాంగ్వేజ్ చూస్తాన్ని ఇరిటేషన్ వస్తుంది అసలు జీవితం మీద. దీనికి తోడు సన్నీ లియోన్ వీళ్ళిద్దరి మధ్యలో పాయలు. ఆ అమ్మాయికి భూతార్థం పెట్టేదికైనా ఒక ఎక్స్ప్రెషన్ దొరకదు. ఆమె ఎందుకు చేసిందో, ఆ కాస్ట్యూమ్స్ ఏంటో, ఆమె ఏంటో అసలు సెట్టే అవ్వలేదు. ఇకపోతే డైలాగులు డైలాగులు డైరెక్షన్ స్టోరీ స్క్రీన్ ప్లే ఒక్కటి కూడా ఇంప్రెస్గా లేదు సార్. నిజంగా చాలా బాధ వేస్తుంది. మంచి యాక్టర్ మీరు, మంచి హైట్ వెయిట్ ఉంది, మంచి బియర్డ్ లుక్, మీ కాస్ట్యూమ్స్ బయట చాలా బాగా చేస్తారు ఫంక్షన్లకు అక్కడిక్కడ. సేమ్ అంతే మీరు మీరున్నట్టు మీ సినిమా తీయండి సార్, అంతే హిట్ అవుతుంది. ఇలాంటివి వద్దు సార్, ఇంకా బ్యాడ్ అయిపోతుంది. అండ్ ఇంకో హైలైట్ ఏంటంటే సినిమాలో మంచు విష్ణు గారి ఇంట్రొడక్షన్ కబడ్డీ ఫైట్ తోటి ఉంటుంది. కబడ్డీ ఫైట్ అయిపోయాక సాంగ్, ఇమ్మీడియట్లీ సాంగ్లో పైనుంచి ఇట్లా 3 రౌండ్లు వేసుకొని కిందికి వస్తూ ఉంటాడు. బేసిక్గా మన కృష్ణార్జున ఉట్టు కొట్టడానికి అందరూ ఒకరి మీద ఒకరు నిలబడతారు కదా, సో అట్లా అందరు నిలబడితే పైనుంచి ఇట్లా 1 రౌండ్, 2 రౌండ్లు, 3 రౌండ్లు వేసుకొని ఇట్లా పల్టి పల్టి దిగి వస్తూ ఉంటే నవ్వు వస్తుంది. ఎప్పుడు కిందికి వస్తారు సార్ మీరు అనిపిస్తుంది. అంటే ఇది ఏంటంటే మనం చూసినప్పుడు నవ్వు వస్తుంది కామెడీ, ఈ నవ్వు ఎలా ఉందంటే ఎటకారమైన నవ్వు, అంటే కామెడీగా ఎటకారం ఆ టైప్లో అనిపిస్తుంది. జిన్నా సినిమా చూస్తూ ఉంటే కాస్ట్యూమ్స్ బాగాలేవు, స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ డైరెక్షన్ లొకేషన్స్ కెమెరా వర్క్ మేకింగ్ పంచులు ఒక్కటి కూడా ఇంప్రెస్ లేదు సార్. టోటల్ సినిమాలో ఏ క్యారెక్టర్ ఇంప్రెషన్ లేదు. మళ్ళీ దీనితో మీరు నన్ను ట్రోల్ చేయండి, పర్లేదు ఇంట్లో వాళ్ళని ట్రోల్ చేస్తే నేను ఊరుకోనేది అని అవన్నీ కావాలని చెప్పినట్టు కావాలని రాసుకున్నట్టు ఉంది. అసలు యాజ్ ఇస్గా ఛాంబర్లో ఎలక్షన్ టైంలో జరిగిన స్టోరీని నీట్గా రాసుకొని రఘుబాబు గారిని పెట్టుకొని సినిమా తీసినట్టు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్నపూర్ణమ్మ గారికి భయపడి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఆ అమ్మాయి. అంటే మీ ఇంటికి ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టడానికి ఒక విలన్ వస్తూ ఉంటే డబ్బు అప్పు సంబంధించిన సీన్, అన్నపూర్ణమ్మ గారు పెళ్లి చేసుకోవాలో లేదంటే అప్పు తెచ్చా లేదో అని చెప్తుంది. అసలు ఆ విలన్ని చూస్తానే భయమే అయితే లేదు.
మీ భుజాల కడుక్కుంటాడు. అతన్ని మీరు చూసి భయపడి ఆ సంఘటనకి మన అన్నపూర్ణమ్మ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని చెప్పుడు అప్పు తీర్చుడు దానికి మీరు భయపడిపోతారు. నవ్వొస్తుంది సార్ మీ హైట్కి మీ వెయిట్కి పక్కనున్న క్యారెక్టర్కి అందులో ఆ విలన్కి ఏమో ఎక్స్ప్రెషన్స్ రావట్లేవు, ఆర్టిస్ట్ లానే లేడు. అసలు ఆయనకి మీరు చూసి భయపడ్డం, మిమ్మల్ని చూసి అన్నపూర్ణమ్మ గారు అన్నాడు. అసలు ఇదంతా ఎట్లుందంటే కావాలని రాసుకొని కావాలని సినిమా తీసినట్టుంది. ఆయన ఫస్ట్ జిన్నా జిన్నా సాంగ్ కొరియోగ్రాఫర్ ఎవరికైనా అస్సలు బాగాలేదు కొరియోగ్రాఫీ కూడా. ఓవరాల్గా కమర్షియల్గా ఇట్స్ ఎ క్లియర్లీ డిజాస్టర్ టైం వేస్ట్ మూవీ. అలాగే మీరు చూసే ఉంటారు, నేను ఇవాళ చూశాను లేట్గా. దారుణం అబ్బ సినిమా, ఘోరం అంటే ఘోరం, క్లియర్లీ డిజాస్టర్ మూవీ. అంటే సినిమాని కథపరంగా బాగాలేకపోవడమో ఇంకేదో వల్ల బాగానే కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయి. ఇదే అందులో ఏది బాగాలేదు, ఇలా కనీసం సినిమా ప్రొఫెషనల్గా కూడా లేదు, ప్రాపర్గా లేదు, ప్రొఫెషనల్గా లేదు, ఒక కంటెంట్ లేదు. అసలు ఈ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో, ఏం తీసిండో, ఆ కథ ఏందో, స్క్రీన్ ప్లే ఏందో, అసలు కాస్ట్యూమ్స్ ఏందో, ఆ విష్ణుబాబు వేసుకునే బట్టలు ఏందో, సన్నీ లియోన్ క్యారెక్టరు, అసలు మళ్ళా మన జబర్దస్త్ ఇంకో కామెడియన్ వస్తాడు నల్లగా ఉంటాడు ఆ సినిమాలో ఉంటాడు, అతను వచ్చి అతను కామెడీ చేస్తూ ఉంటాడు. అసలు ఈ రక్తాలు కానీ జీవితం మీద విరక్తి పుట్టింది సినిమా చూస్తుంటే. అంత అంత డిజాస్టర్ ఈ సినిమా. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడి క్షమించాను, బట్ బాధ తట్టుకోలేకపోతాను. ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ విష్ణుబాబు గారు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రాప్ ఉంది, ఎప్పుడు అది యూజ్ చేసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ 4 హిట్లు కొట్టాడు. మంచి కామెడీతోటి మంచి సినిమాలు చేస్తాను, 100% హిట్ అయితే మీకు ఆ స్టామినా ఉంది, ఆ కెపాసిటీ ఉంది. ఇలాంటి కావాలని తీస్తే రిజల్ట్ కూడా అలానే వస్తుంది. సో నాకు అనిపించింది, నేను చెప్పాను ఇట్స్ ఎ క్లియర్లీ డిజాస్టర్ టైం వేస్ట్ మూవీ. మీరు ఆల్రెడీ చూస్తే, ఒకవేళ చూసింటే మీకేమనిపించింది ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ రివ్యూస్తో మీకు ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.